హంసలు అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి హంసలు కూడా తన అర్ధాంగితో తెగతెంపులు చేసుకుంటాయట. ఎందుకు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అంతకుముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది. మానవ జన్మలో భర్త తన భార్యకు, భార్య తన భర్తకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకునే సంస్కృతి జరుగుతూనే ఉంది. కానీ మేము అలాంటి వాళ్ళం కాదంటున్నాయి హంసలు. హంసలు ఒకదానితో జత కడితే ఇక దానితోనే జీవిస్తాయి. దురదృష్టవశాత్తు తన జోడి మరణిస్తే జీవితాంతం అలానే ఉంటాయి తప్ప మరో దానితో జత కట్టవు. కొన్ని హంసలైతే బెంగతో చనిపోతాయి కూడా. అయితే ఏవైనా తేడాలు వచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా తెగదెంపులు చేసుకుంటాయి. ఉదాహరణకు గూడు కట్టుకునేటప్పుడు పని విషయంలో వీటికి గొడవ వస్తుంది. ఈ గొడవ కాస్త కొట్టుకునే వరకు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మాత్రం విడిపోతాయి. అయితే అప్పుడు కూడా ఒంటరిగా ఉండిపోతాయే తప్ప మరో దాని దగ్గరకు రానివ్వవు. ఇలాంటి సంస్కృతి మానవ జీవితంలో కూడా ఉంటే ఎంతో బాగుంటుంది కదా.